కొన్ని రోజులుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహం తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని రోజుల క్రితం ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. మార్చి 1 నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లోని జామ్నగర్ లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలకు దేశ విదేశాలకు సంబంధించిన సెలబ్రిటీలు, మహారథులు క్యూ కట్టారు. బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ వేడుకల్లో డాన్సులు చేసి ఆశ్చర్యపరిచారు. అనంత్ అంబానీ రాధికల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిసినా ఇంకా దాని గురించే చర్చ జరుగుతుంది. గుజరాత్ లోని జామ్నగర్ లో జరిగిన 3 రోజుల వేడుకలకు దాదాపు 2000 మంది ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. ఆ 3 రోజులకు 1,259 కోట్ల రూపాయలు ముఖేష్ అంబానీ ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్ లో అంబానీ కుటుంబ సభ్యులు ధరించిన ఆభరణాల గురించి ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అనంత్ 63 కోట్ల విలువైన వాచ్ ధరించడం చూసి జుకర్బర్గ్ భార్య షాక్ అయింది. ఇక ఇప్పుడు నీతా అంబానీ ధరించిన ఆభరణాల విలువ తెలిసి నోరెళ్ల పెడుతున్నారు నెటిజన్స్. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చివరి రోజున నీతా అంబానీ అందమైన చీర కట్టుకుని పచ్చహారాన్ని ధరించారు. ఈ నెక్లెస్ ధర 500 కోట్ల పైమాటినట. ఈ మణిహారాన్ని నీతా ప్రీ వెడ్డింగ్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక నీతా అంబానీ చేతికి ధరించిన డైమండ్ రింగ్ ధర 53 కోట్లు ఉందని తెలుస్తోంది. దాని పేరు మిర్రర్ ఆఫ్ పారడైజ్. ఈ డైమండ్ 52.58 క్యారెట్లు కావడం వల్ల దీనికి అంత విలువ ఉంటుందట. గతంలో ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో నీతా ఇదే డైమండ్ రింగ్ ని ధరించడం విశేషం. ఆసియాలోనే టాప్ ధనవంతుడైన కుమారుడు పెళ్లి అంటే ఈ మాత్రం ఉండదా అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.